రఘురామ కృష్ణరాజు గారు అంటే ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయడంలోనూ అభివృద్ధి చేయడంలోనూ ముందు ఉంటారు. గతంలో ఆయన నరసాపురం పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్న ఉండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు కాళ్ళ మండలానికి 2,48,00,000 రూపాయలు మంజూరు చేశారు. వాటిలో 1,70,00,000 రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు మరియు వాటర్ ట్యాంక్స్, కల్వర్టు స్లాబు, స్కూల్ అదనపు గదుల నిర్మాణం, హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం వినియోగించగా 78,00,000 రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే ఉండి మండలానికి 1,83,50,000 రూపాయలు మంజూరు చేశారు. వాటిలో 1,56,50,000 రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు మరియు కల్వర్టు స్లాబుల కోసం వినియోగించగా ఇంకా 27,00,000 రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆకివీడు మండలానికి మంజూరు చేసిన 1,49,00,000 రూపాయలలో డ్రైనేజీ, సీసీ రోడ్లు మరియు కల్వర్టు స్లాబ్స్ కు 1,06,00,000 రూపాయలు వినియోగించగా ఇంకో 43,00,000 రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పాలకోడేరు మండలానికి మంజూరు చేసిన 53,00,000 రూపాయలలో 45,00,000 రూపాయలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పశువులకు ర్యాంపులు, ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించారు. ఇంకో 8,00,000 రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా రఘురామ కృష్ణరాజు గారు ఆయన విధులను ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. జనం కోసం మాట్లాడి జనం కోసం నిలబడే ఇలాంటి నాయకుణ్ణి గెలిపించుకుంటే మన ఉండిని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు గారిని గెలిపించుకుందాం.